నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకః, కలియుగదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉన్న క్షేత్రాలు నేడు రాష్ట్రంలో అనేకం వెలిశాయి. స్వామి మహిమాన్వితాలతో పునీతమవుతున్నాయి. సరిగ్గా అలాంటి మరో వెంకటేశ్వర పుణ్యధామమే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 19 సంవత్సరాల చరిత్ర ఉంది. కీర్తిశేషులు కల్వ నారాయణ అనే భక్తుడు ఈ ఆలయాన్ని 1992 ఫిబ్రవరి 28వ తేదీన నిర్మితమైన ఈ ఆలయం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతి శ్రీ సర్వేశ్వరానంద స్వామివార్ల కరకమలములచే యంత్ర ప్రతిష్ఠ చేసుకుని నిర్మితమైంది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ అశేష జనవాహిని కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని వేడుకుంటే చాలు, భక్తుల జీవన గమ్యాల్ని సుగమం చేస్తూ ఆనంద నిలయేశుడు ఆనంద సిద్ధి కలిగిస్తున్నాడు. అలాంటి తిరుమల రాయుడు భక్తులకు మరింత చేరువ కావడానికి ఎల్లడెలా అవతరించాడు. ఆ పరంపరలోనిదే కల్వకుర్తిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం భక్తుల పాలిట కుంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకునే మార్గంలో ఆలయానికి సంబంధించిన ద్వారం ఒకటి ఉంది. ఈ ద్వారంపై శ్రీ వెంకటనాథుడు తన ఇరు దేవేరులతో కలిసి ఉన్న మూర్తులు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అల్లంత దూరం నుంచే ఆలయ రాజగోపురం కానవస్తుంది. శ్వేతవర్ణ శోభితంగా దర్శనమిచ్చే ఈ గోపుర అందం వర్ణనాతీతం. పంచకలశయుక్తంగా ఉన్న ఈ గోపురంపై వివిధ దేవతామూర్తుల శిల్పాలు అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. దాదాపు 19 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కీర్తిశేషులు కల్వ నారాయణ అనే భక్తుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాజగోపురాన్ని దాటుకుని ముందుకు వెళ్తే విశాలమైన ప్రాంగణంలో ఆలయ సముదాయం కనిపిస్తుంది. నయన మనోహరంగా ఉన్న ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామిది కాగా శివకేశవులకు తేడా లేదు అన్నట్టుగా ఇదే ప్రాంగణంలో మహేశ్వరుడు కూడా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతి శ్రీ సర్వేశ్వరానంద స్వామివార్ల కరకమలములచే యంత్ర ప్రతిష్ఠ చేసుకుని నిర్మితమైంది. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. పంచలోహయుక్త ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. అనంతరం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాదులు గావించుకుని ప్రణామాలు అర్పిస్తారు. ధ్వజస్తంభంపై దశావతార మూర్తులను, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాకారంపై తన ఒడిలో
లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్న వెంకటనాథుడు, లక్ష్మీ నరసింహస్వామి తదితర మూర్తులు అందంగా కనబడతాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణం ముందు జయ విజయుల మూర్తులు అందంగా కనబడతాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమో వెంకటేశ పాహిమాం పాహిమాం అంటూ స్వామి సేవలో మునిగి తరిస్తారు. భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తులు స్వామి మనస వాచ సేవిస్తారు. స్వామివారి దివ్యమంగళమూర్తి తేజో విరాజమానంగా దర్శనమిస్తుంది. తిరునామం శంఖ చక్రాలు ధరించిన స్వామి కటి అభయ వరదహస్తంతో దర్శనమిస్తాడు. స్వర్ణమయ మకరతోరణయుక్తంగా ఉన్న స్వామి పుష్పమాలలు రత్నమాలలు ధరించి ఉంటాడు. స్వామివారి ప్రధానమూర్తికి సమీపంలో స్వామివారి ఉత్సవ మూర్తి ఉంది. ఆయా మూర్తుల్ని కనులారా దర్శించుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుణ్ణి భక్తితో సేవించుకొని స్వామికిచ్చిన కర్పూర హారతులను గైకొని తీర్థప్రసాదాలు స్వీకరించి షఠగోప ఆశీర్వచనాలను అందుకుంటారు. స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ మందిరముంది. ఈ మందిరంలో స్వామి భక్తుడు గరుడు నమస్కార ముద్రలో శిలారూపంగా ఆసీనుడై స్వామివారిని ఎల్లవేళలా కొలుచుకుంటున్నట్టుగా దర్శనమిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మరోపక్క కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శివకేశవ క్షేత్రంగా కూడా వినుతికెక్కింది. స్వామితో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా నెలకొల్పడం వల్ల ఇది శివకేశవ అభేద క్షేత్రంగా అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి మందిరమున్నది. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ గోపురంపై శివపార్వతులు గణపతితో సహా కొలువైన అందమైన మూర్తి ఒకటి ఉంది. ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళ్తే గర్భాలయ ప్రాంగణం కానవస్తుంది. ఈ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు శిలా రూపంలో దర్శనమిస్తాడు. గర్భాలయానికి ఎడమవైపున విఘ్నేశ్వరుడు, కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వరుడు కానవస్తారు. ఆయా మూర్తుల దివ్యమంగళ రూపాలని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని వశిష్ట కుంభోద్భవ గౌతమార్య, మునీంద్ర దేవార్చిత శేఖరాయ, చంద్రార్క వైశ్వానర లోచనాయ, తస్మై నకరాయ నమశివాయ అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. అనంతరం స్వామివారికిచ్చిన పూజాహారతుల్ని గైకొని అది తమ జన్మజన్మల అదృష్ట భాగ్యంగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారంతో పాటు విశేష పర్వదినాలప్పుడు శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి చేసే అభిషేకాలు, అర్చనలు అత్యంత భక్తిమయంగా, ఆధ్యాత్మికమయంగా కొనసాగుతాయి. జల క్షీర ఫల పుష్పాది పంచామృతాభిషేకాలతో అభిషేకించి తరిస్తారు భక్తులు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ పంచముఖాంజనేయ స్వామి వారి మందిరం ఉంది. ఆ స్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో ఈ ఆలయంలో స్వామికి ఆకు పూజలు, పంచామృతాభిషేకాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. ఈ వృక్షం నీడలో ఉన్న నాగదేవతల మహిమ అపారమైందిగా మహిళా భక్తులు భావిస్తారు. ఆ కారణంగా ఇక్కడకొచ్చే భక్తులు నాగదేవతలకు అభిషేకాదులు చేసి ప్రదక్షిణలు గావిస్తారు. ఇలా చేయడం వల్ల వివాహ యోగంతో పాటు సత్సంతాన వృద్ధి కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క నవగ్రహాలయం ఉంది. తమ గ్రహపీడా నివారణార్థం భక్తులు ఈ మందిరంలోని నవగ్రహ దేవతల్ని నవధాన్యాలతో పూజిస్తారు. అలాగే తైలాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో విశేష పర్వదినాలలోనూ, ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను కూడా వైష్ణాగమన సంప్రదాయ రీతులకు అనుగుణంగా ఘనంగా నిర్వహిస్తారు. వీటితో పాటు ఏటా మాఘ బహుళ దశమికి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ బ్రహ్మోత్సవ సంరంభ శోభ వర్ణించసక్యం కానిది. ఈ సందర్భంగా స్వామివార్లకు అత్యంత ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. మాఘమాసములో మాఘ బహుళ దశమి, ఏకాదశి, ద్వాదశి దినాలందు స్వామివారికి అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవములు, కార్యక్రమాలు, వార్షిక బ్రహ్మోత్సవములు జరుగుతాయి.
శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా మాఘ బహుళ దశమి నుంచి ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో సుప్రభాతం, పంచామృత అభిషేకం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, మహానీరాజనం, ఎదురుకోళ్ళు, ఆవాహిత దేవతారాధనలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఆ కళ్యాణోత్సవాలను చూసి తీరాల్సిందే కాని వర్ణింప శక్యం కాదు. ఓ విశిష్టమైన ఆధ్యాత్మికానుభూతులను అందించే కల్వకుర్తి శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం వల్ల భక్తులకు కావలసినంత ఆధ్యాత్మికానందంతో పాటు మానసికానందం సొంతమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ వెంకటనాథుడి అపార కరుణ రసామృతం అందరి మీద వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ రేపు మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Oh,